రోజు రోజుకి ఈ జనరేషన్లో వివాహం యొక్క విలువ తగ్గిపోతూ వస్తోంది డైవర్స్ రేట్ కూడా యువత యువకుల్లో పెరుగుతూ వస్తోంది దానికి అనేక కారణాలు ఉన్నాయి మన సమాజంలో న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ రిలేటెడ్ ఉద్యోగాలు కావచ్చు లేకపోతే వివాహం యొక్క విలువ మానవ సంబంధాల యొక్క విలువ పడిపోవడం కావచ్చు ఏదైనా ఏదో ఏమైనప్పటికీ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం వివాహం అనేది ఒక పవిత్రమైంది మ్యారేజ్ ఇస్ ఏ సీక్రెట్ థింగ్ అనమాట హిందూ మ్యారేజ్ లో సెక్షన్ థర్టీన్ బి డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అంటే పరస్పర అంగీకారంతో విడాకుల గురించి చెప్తోంది సో ఎప్పుడైనా సరే కోర్టుకి ఫ్యామిలీ కోర్టుకి డైవర్స్ కోసం వెళ్ళినప్పుడు జనరల్గా కనీసం ఆరు నెలల వెయిటింగ్ పీరియడ్ అనేది ఇస్తారు మళ్ళీ వాళ్ళని కలిపే విధానం అంటే రకరకాల సిస్టమ్స్ని కౌన్సిలింగ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు కలపడానికి ప్రయత్నిస్తారనమాట కానీ సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది భార్యాభర్తల బంధం కనుక పునరుద్ధరించలేనంతగా విచ్ఛిన్నం అయినప్పుడు అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అసలు ఇంకా బంధం ఇంకా తిరిగి కలపలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఇద్దరి కోరిక మేరకు వాళ్ళ పెళ్లిని రద్దు చేసే ప్రత్యేక అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ తమ కల్పించిందని సుప్రీంకోర్టు నిన్న తెలిపింది మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఒక ఆర్టికల్ ఉంది దాని ప్రకారం కంప్లీట్ జస్టిస్ సంపూర్ణ న్యాయం కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకమైన ఆర్డర్స్ డిక్రీస్ ఇట్లాంటివి ఇవ్వచ్చు అనమాట ఇది ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ సుప్రీంకోర్టుకి ఈ పవర్ ఉపయోగించి సుప్రీంకోర్టు విడాకులు జారీ చేయొచ్చు ఆరు నెలల వెయిటింగ్ పీరియడ్ లేకుండానే సో జనరల్గా ఆరు నెలల వెయిటింగ్ పీరియడ్ కానీ వి విడాకుల కేసులో ఎక్కువ టైం డిలే చేస్తారు కారణం వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని కానీ అప్పటి ఉన్న వాళ్ళ వివాహ బంధాన్ని దృష్టిలో పెట్టుకుని కానీ లేదా వివాహం అనే ఒక స్పెషల్ దాన్ని ఒక నిలపడం కోసం కానీ ట్రై చేస్తారనమాట కానీ ఇంకా ఇది మనం పూర్తిగా బ్రేక్డౌన్ అయిపోయింది వీళ్ళిద్దరికీ ఇష్టం లేదన్నప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ వన్ ఫార్టీ టూని ఇన్వోక్ చేయొచ్చంట నిన్న ఐదుగురు జడ్జిలు గల ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ కౌల్ గారి అధ్యక్షతన ఈ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట దీని ప్రకారం ఏంటంటే ఏ ఒక్క అంటే ఇద్దరు దంపతుల్లో ఏ ఒక్కళ్ళు వద్దని చెప్పినా సరే అదే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ పవర్ కిందకి రాదు వన్ ఫార్టీ టూ అప్లై చేయరు అనమాట సో పరస్పర అంగీకారం ఉంటేనే ఆ ఎక్స్ట్రాడినరీ పవర్ని వాడతారనమాట సో అదే టైంలో కోర్టుకి ఇంకో ఎక్స్ట్రాడినరీ పవర్ కూడా ఉంది ఇలాంటి విషయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అదే భర్త పైన డౌరీ హెరాస్మెంట్ కేసు ఉన్నా డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉన్నా ఏదైనా సరే పూర్తి స్థాయిలో మొత్తాన్ని ఫ్యాష్ చేసేస్తా అంటే ఇలాంటి విడాకులు జారీ చేసినప్పుడు ఎందుకంటే ఇద్దరు జీవితాలు ఫ్రెష్గా క్లీన్ స్లేట్ లాగా స్టార్ట్ చేసే అవకాశం ఇవ్వటానికి అనమాట దాంతోపాటు పాటు ఒకళ్ళపైన ఒకరికి ఈ మొత్తం మెంటర్ సిస్టంలో పునరుద్ధరించలేనంతగా అంటే బ్రేక్ బ్రేక్డౌన్ అనే అంతగా ఏమేమి కన్సిడర్ చేస్తారంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు ఎన్ని రోజుల నుంచి కలిసి లేరు తర్వాత దంపతులు ఇద్దరు పరస్పరంగా ఏ విధమైన ఆరోపణలు చేసుకున్నారు ఆరోపణల తీవ్రత ఎంత వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఏ విధంగా ఆరోపణలు చేసుకున్నారు అదేవిధంగా వారు వ్యక్తిగత సంబంధాలు ప్రభావితం చూ చూపేలా క్రిమినల్ కేసెస్ లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి మధ్యలో మధ్యవర్తిత్వం ఏమైనా జరిగిందా కోర్టు ద్వారా ఏమైనా ప్రయత్నాలు చేశారా విడిపోయిన కాలం ఆరేళ్ళు అంతకంటే ఎక్కువగా ఉందా ఇద్దరు ఆర్థిక సామాజిక స్థితిగతులు ఏంటి ఒకవేళ మైనర్లు పిల్లలుంటే చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి వాళ్ళ సంరక్షణ బాధ్యత భార్యకి న్యాయమైన భరణం వస్తుందా తను తను పోషించుకోలేనప్పుడు ఇవన్నీ కూడా చూస్తా కోర్టు అంటే డైవర్స్ గ్రాండ్ చేసేటప్పుడు పునరుద్ధరించలేనంత విచ్ఛిన్నం అంటే ఇవన్నీ కూడా కోర్టు పరిశీలించుద్ది అయితే ఈ కేసు మొత్తాన్ని గమనిస్తే కనుక శిల్పా శైలేష్ వరుణ్ శ్రీనివాసన్ రెండు వేల శిల్పా శైలేష్ వరుణ్ శ్రీనివాసన్ రెండు వేల పద్నాలుగులో విడాకుల కోసం అప్లై చేశారు ఆ తర్వాత అక్కడి నుంచి ఇది ఇద్దరు జడ్జిలు నా ధర్మాసనానికి వెళ్ళింది ఈ పెద్ద క్వశ్చన్ కాబట్టి కాన్స్టిట్యూషనల్ బెంచ్ రిఫర్ చేశారు సో కాన్స్టిట్యూషనల్ బెంచ్ దీన్ని మొత్తాన్ని పూర్తిగా తీసుకొచ్చి చాలా విషయాలు దీనిలో చర్చించింది అనమాట దీనిలో దంపతులు ఒకరు విడాకులకు వ్యతిరేకించినప్పుడు అప్పుడు వన్ ఫార్టీ టూ ఆర్టికల్ వన్ ఫార్టీ టూని ఇన్వోక్ చేయకూడదు సుప్రీంకోర్టు అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు దాంతోపాటు ఈ సిక్స్ మంత్స్ ఎగ్జామిషన్ ఇలాంటి డైవర్స్ వన్ ఫార్టీ టూ కిందనేది అది దంపతులు ఒక హక్కుగా భావించకూడదు సుప్రీంకోర్టు అది చాలా విచక్షణతో వాడాలి అది రైట్ కాదు అది అప్రమత్తతో చాలా జాగ్రత్తతో తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పి వీలైతే ధర్మాసనం అనేక అంశాలు పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయం వివాహ బంధం పూర్తిగా తెగిపోయింది మానసికంగా చనిపోయిందని చెప్పి వాళ్ళు భావించి రద్దు చేయటం మినహా వేరే వేరే ఆప్షనే లేదు ఇంకా ఇంకా వాళ్ళు కలిసి ఉండే ఛాన్సే లేదు అన్నప్పుడే కోర్టు ఆ కోర్టు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే కోర్టు విడాకులు సెక్షన్ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద జారీ చేయొచ్చు అనమాట అయితే ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద మాకు విడాకులు కావాలని చెప్పి నేరుగా సుప్రీం ని ఆశ్రయించే హక్కు లేదు అసలు నేరుగా కోర్టుకి వెళ్ళే హక్కు కూడా లేదనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొంతమంది ట్రై చేశారు ఆర్టికల్ థర్టీ టూ కింద ఆర్టికల్ టూ సిక్స్ కింద చాలాసార్లు ఈ విడాకులు రద్దు కోసం విడాకుల కోసం వివాహ రద్దు కోసం వేసిన కేసులు వీటన్నిటిని కూడా తప్పని చెప్పింది వాళ్ళకి ఏదైతే అప్రాపరేట్ ట్రిబ్యునల్ అప్రాపరేట్ కోర్టు ఉందో వాటిల్లోనే వివాహ రద్దు కోసం వేయాలి కానీ డైరెక్ట్గా సుప్రీంకోర్టుని హైకోర్టును కూడా అప్రోచ్ కావద్దని చెప్పింది అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కొన్ని కేసుల్లో కలిసి జీవించి ఉండటం కంటే విడాకులే మేలు అనుకున్న పరిస్థితిలో ఇర్రెట్రీవబుల్ బ్రేక్డౌన్ అయిన జరిగిన సందర్భంలో ఇక్కడ చాలా పదం కూడా చాలా స్పష్టంగా వాడింది సుప్రీంకోర్టు ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ గురించి ఇఫ్ సపరేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండ్ డ్యామేజ్ ఈజ్ ఇర్రిపేరబుల్ అంటే మ్యా మ్యారేజ్ ఇంకా పునరుద్ధరించలేము కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరి యొక్క సపరేషన్ తప్పదు వాళ్ళిద్దరు వేరువేరుగా ఉండటం ఇంకా తప్పనిసరి అయినప్పుడు ఆల్రెడీ జరగాల్సిన బోర్డు అంత డ్యామేజ్ ఇద్దరి మధ్య జరిగింది ఇంకా వాళ్ళు ఇంకా కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు మాత్రమే ఆర్టికల్ వన్ ఫార్టీ టూని సుప్రీంకోర్టు వాడుతుంది